నేను నా నమాజ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతు. మొన్న నా మరి ఒక ప్రశ్న వలన నమాజ్లోని వాజిబాతులు ఎన్ని, అవి ఏవి? నమాజులోని వాజిబాత్లు ఎన్ని, అవి ఏవి? నమాజులోని వాజిబాత్లు ఎనిమిది. ఎనిమిదిగా నమాజ్ యొక్క వాజిబాత్లు ఉన్నాయి. అందులో మొదటిది తక్బీరే తహరీమాను వదిలి మిగతా తక్బీర్లన్నీ వాజిబ్ కిందికి ఉంటాయి. తక్బీర్ మరియు వాజిబ్ మరియు రుకునికి మధ్య తేడా ఏమిటంటే, రుకున గనక మిస్ అయితే, ఇంతకుముందు చెప్పాను మీకు, నమాజ్ నెరవేరదు. అది మరిచి మనం వదిలినా, తెలియక మనం వదిలినా, కావాలని వదిలినా. వాజిబ్ ఏంటంటే కావాలని వదిలితే నమాజ్ నెరవేరదు. మరిచి ఒకవేళ మనం వదిలేసినట్లయితే దానికి పరిహారంగా చివర్లో సజ్దా సహు అదనంగా రెండు సజ్దాలు చేసుకుని తర్వాత సలాం చెప్పాల్సి ఉంటుంది. ఇది రుకును మరియు వాజిబ్కి మధ్య ఉన్న తేడా. ఇది మనం గమనించాలి. కనుక వాజిబాత్లు మొదటిది తక్బీరతుల్ ఎహ్రామ్ని వదిలేసి ఎన్ని తక్బీర్లు అయితే మనం చెప్తామో అల్లాహు అక్బర్ అని, అవన్నీ వాజిబ్ కిందికి వస్తాయి. తర్వాత సమీ అల్లాహు లిమన్ హమీదా ఇమామ్, అలాగే వెనకాల ఉండే ముక్తది కూడా. తర్వాత రబ్బనా వలకల్ హమ్ద్ ఇమామ్ మరియు వెనకాల ఉండే వ్యక్తి కూడా. రుకూలో సుబ్హాన రబ్బియల్ అజీమ్ ఇమామ్ మరియు వెనకాల ఉండే వ్యక్తి కూడా. సజ్దాలో సుబ్హాన రబ్బియల్ అలా ఇమామ్ మరియు వెనకాల ఉండే వ్యక్తి కూడా. అలాగే ఆరవది రెండు సజ్దాల మధ్య రబ్బిగ్ఫిర్లీ చెప్పడం ఇమామ్ మరియు వెనకాల ఉండే ముక్తది కూడా. ఏడవది మొదటి తషహుద్, మొదటి తష అంటే మొదటి తషహుద్ చదవడం. ఎనిమిదవది మొదటి తషహుద్ కోసం కూర్చోవడం, మొదటి తషహుద్ కోసం కూర్చోవడం. కనుక వీటిని మళ్ళీ ఎక్కువగా వివరంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఎనిమిది షరతుల్ని మనం ఇక్కడ, ఎనిమిది యొక్క వాజిబాత్లను మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ వాజిబాత్ని గుర్తుపెట్టుకుంటే వీటిలో ఏ ఒక్కటి మరచి మిస్ అయితే మనం సలాం చెప్పక ముందు అదనంగా రెండు సజ్దాలు సజ్దా సహు పేరుతో చేసి మనం సలాం చెప్పాల్సి ఉంటుంది. అలాగే మొన్న ఇంకొక ప్రశ్న, నమాజ్లో సున్నతులు ఎన్ని, అవి ఏవి? నమాజులో సున్నతులు ఎన్ని, అవి ఏవి? ఇన్షాల్లా మనం నమాజులోని సున్నతుల గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం. హదీసులు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల వెలుగులు మనం తీసుకున్నట్లయితే నమాజ్ యొక్క సున్నతులు 16, నమాజ్ సున్నతులు 16గా ఉన్నాయి. అందులో ముక్తసరిగా చెప్పుకుంటూ వెళదాం. ఇస్తిఫ్తాహ్ అంటే సుబ్హానక అల్లాహుమ బిహమ్దిక వ తబారక ఇస్మిక తఆలా జద్దుక వ లా ఇలాహ ఇల్లా గైరుక అంటాం కదా, అది. అలాగే కుడి చెయ్యిని ఎడమ చెయ్యి మీద ఖియామ్ స్థితిలో కట్టుకోవడం, పెట్టుకోవడం, ఇది సున్నత్ కిందికి వస్తుంది. తక్బీరే తహరీమా సమయంలో రుకూలో వెళ్ళేటప్పుడు, రుకూ నుంచి లేచేటప్పుడు, మొదటి ఖాదా నుండి లేచేటప్పుడు భుజాల వరకు లేదా చెవుల వరకు చేతులు ఎత్తడం, దీన్ని రఫాల్ యదైన్ అంటారు. ఇది కూడా సున్నత్ కిందకు ఉంటుంది. అలాగే నాలుగవది రుకూ మరియు సజ్జాలో ఒక్కసారికి మించిన తస్బీ, ఒక్కసారి తస్బీ చెప్పడం వాజిబ్. ఒకసారికి మించి మనం చెప్తే, రెండు సార్లు చెప్తున్నాం, ఐదు సార్లు చెప్తున్నాం, ఏడు సార్లు చెప్తున్నాం అంటే అది సున్న, అది దేని కిందికి వస్తుంది, సున్నత్ కిందికి వస్తుంది. అలాగే రుకు తర్వాత రబ్బనా వలకల్ హమ్దుకు మించిన పదాలని మనం ఉపయోగిస్తున్నట్లయితే, రబ్బనా వలకల్ హమ్దుకి మించిన పదాలు అంటే దువా లాంటివి మనం చదువుతున్నట్టే, అది సున్నత్ కిందికి వస్తుంది. అలాగే రెండు సజ్దాల మధ్య రబ్బి ఫిర్లీకి మించిన పదాలు మనం ఉపయోగిస్తున్నాం అంటే అది కూడా సున్నత్ కిందికి వస్తుంది. అలాగే ఆరో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే రుకులో వీపుకి సమానంగా తలను పెట్టడం. ఏడవది మోచేతులను పక్కల నుండి సజ్దాలు, మోచేతులను పక్కల నుండి, కడుపును తొడల నుండి, తొడలను మోకాళ్ళ నుండి సజ్దా స్థితిలో దూరంగా ఉంచాలి. ఎనిమిదవది సజ్దా స్థితిలో చేతి పక్కలను ఎత్తి ఉంచడం, సజ్దా స్థితిలో చేతి పక్కలను ఎత్తి ఉంచడం. తొమ్మిదవది రెండు సజ్దాల మధ్య మరియు మొదటి తషహుద్లో ఎడమ కాలుని పరచి కుడి కాలుని నిలబెట్టడం, ఎడమ కాలుని పరిచి కుడి కాలుని నిలబెట్టడం. పదవది తవర్రుక్, తవరుక్ అంటే చివరి ఖాదాలో మనిషి ఎడమ కాలుని కుడి కాలు కింద నుండి పోనించి భూమి మీద కూర్చోవడాన్ని ఏమంటారు, తవర్రుక్ అంటారు. అదేవిధంగా
పదకొండవ వేదన మనం తీసుకున్నట్లయితే మొదటి మరియు చివరి కాదా ప్రారంభం నుండి చివరి వరకు చూపుడు వేలును మెల్లగా కదిలిస్తూ ఉండడం అలాగే 12వ దాని మనం తీసుకున్నట్లయితే మొదటి కాదాలో దరూద్ ఇబ్రాహీం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పంపించడం 13వది మనం తీసుకున్నట్లయితే ఫజర్ మగ్రిబ్ ఇషా జుమా ఈద్ ఇస్తిస్కా సూర్య చంద్రగ్రహణ నమాజుల్లో బిగ్గరగా పారాయణం చెయ్యడం అలాగే ఇషా మొదటి రెండు రకాతుల్లో మగ్రిబ్ మొదటి రెండు రకాతుల్లో బిగ్గరగా నమాజు పారాయణం అనేది చెయ్యాలి అదేవిధంగా 15వది మనం తీసుకున్నట్లయితే జుహర్ అసర్ అన్ని రకాతుల్లో మెల్లగా పారాయణం చెయ్యాలి మగ్రిబ్ ఇషా చివరి ఒకటి రెండు రకాతుల్లో మెల్లగా పారాయణం చెయ్యాలి ఇక 16వది మనం తీసుకున్నట్లయితే సూరతుల్ ఫాతిహాను వదిలి ఎన్ని సూరాలైతే మనం చదువుతామో అవన్నీ సున్నత్ కిందికి వస్తాయి ఇవి నమాజులోని సున్నతులుగా చెప్పబడతాయి జజాకుల్లాహు ఖైరన్ హయాకుల్లాహ్ మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకతుహ్